హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ లైఫ్ స్టైల్. సో ఈరోజు ఫుల్ వ్లాగ్ ఏంటంటే కూర్గ్ కాఫీ ప్లాంటేషన్ అన్నమాట. ఓకేనా? సో నేను ఈరోజు పార్ట్ వన్ మాత్రమే చూపిస్తాను. ఈ కాఫీ ప్లాంటేషన్కి కేవలం జస్ట్ 200 రూపీస్ పర్ ఈచ్ టోకెన్ అనమాట, పర్ పర్సన్కి 200 రూపీస్. ఓకేనా? సో అక్కడ గొడుగు పట్టుకొని ఉన్నాడు కదా ఆ మనిషి, గైడర్ అనమాట. ఓకే, మనల్ని గైడ్ చేస్తాడు. ఈ కాఫీ ప్లాంటేషన్లో మొక్కలు ఉంటాయి కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇప్పుడు పోయింది కదా అది రోబోస్టో కాఫీ, అది ఒక టైప్ అనమాట కాఫీ ప్లాంటేషన్లో. ఓకే, రండి. कुर्ग में ना बड़ा चिली का वाइन फेमस है, आपको चाहे तो एंडिंग पे टेस्ट के लिए भी मिलता है. वो खाने को 10 मिनट पहले पिया तो डाइजेशन को भी यूज होता है. आपको बाहर मिलता है ना ग्रीन चिली, वो गैस्ट्रिक एसिडिटी सब ये होता है, ये वाला उसका मेडिसिन होता है. ये चिली नहीं बड़ा होता, नहीं इतना ही बड़ा होता है. సో ఇక్కడ తను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంటే సినామిన్. సినామిన్ అంటే ఏంటంటే దాల్చిన చెక్క అనమాట. ఓకే, సో ఈ కూర్గ్లో ఈ దాల్చిన చెక్క, తర్వాత వైన్, తర్వాత కాఫీ మొక్కలు అవన్నీ ఏంటంటే చాలా ఫేమస్ అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఓకే, సో ఇక్కడ వచ్చేస్తే ఈ కాఫీ ప్లాంటేషన్లో తను పార్ట్స్ గురించి చెప్తా ఉన్నాడు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇదేంటంటే పెప్పర్ అనమాట, చూడ్డానికి తమలపాకుల్లా కనిపిస్తుంది కానీ ఇది పెప్పర్ అనమాట. ఓకేనా? సో ఇంకొంచెం అలా ముందుకెళ్తే మనకు ఒకటి చూపిస్తాడు అతను. ఇప్పుడు ఇది శాండిల్. శాండిల్ అంటే ఏంటంటే చాలా ఫేమస్ శాండిల్ అండి. ఇప్పుడు మైసూర్ శాండిల్, మనకు సోప్స్ వస్తూ ఉంటాయి కదా, సో వాళ్ళు ఏంటంటే అక్కడే హోమ్ మేడ్గానే తయారు చేస్తూ ఉంటారనమాట కూర్గ్లో. ఓకేనా? శాండిల్ కూడా చాలా ఫేమస్ కూర్గ్లో. ఓకే, సో ఇంకొంచెం ముందుకెళ్తే చూడండి ఫ్లవర్స్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఓకే, ఇప్పుడు చూడండి కొంచెం ముందుకెళ్తే ఒకటి కిడ్నీ ఫ్లవర్ అని చూపిస్తాడు తను. ఓకే, అది ఎలా ఉంటుందంటే చూడ్డానికి టోటల్గా కిడ్నీస్ లాగా ఉంటుంది. ఓకే, బట్ ఏంటంటే అది తినడానికి కాదు, అది జస్ట్ చూడ్డానికి మాత్రమే అన్నమాట. తను చెప్తున్నాడు పైకి వెళ్ళి బ్రిడ్జ్ చూడండి చాలా బాగుంటుంది అని, సో అందుకే బ్రిడ్జ్ ఎక్కుతున్నాను. ఓకే, సో బ్రిడ్జ్ ఎక్కుదామా మనం. ఇప్పుడు బ్రిడ్జ్ ఎక్కేసిన తర్వాత చూడండి పైనుంచి వాళ్ళు కూడా మనలాగే టూరిస్ట్ అనమాట. ఓకే, సో పైనకి వెళ్ళిన తర్వాత టోటల్ వ్యూ అనమాట, ఇది మొత్తం 360 డిగ్రీస్లో నేను చూపిస్తాను. సో కాఫీ ప్లాంటేషన్ కూర్గ్ పార్ట్ వన్. ఓకే, టోటల్ 360 డిగ్రీస్ వ్యూ అనమాట ఇది. సో బెంగళూరు నుంచి ఎవరైనా నియర్గా ఉంటే ట్రిప్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వేయచ్చు అనమాట, 1-డే ట్రిప్ లాగా. సో ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇంతకుముందు అది కిడ్నీ ఫ్లవర్ అని, సో దీదే చూడండి కిడ్నీ ఫ్లవర్ అంటే సేమ్ కిడ్నీ షేప్లో ఉంది కదా, చాలా బాగుంది లావెండర్ కలర్లో. ఓకే, సో ఇవంతా కాఫీ ప్లాంటేషన్లో అనమాట. సో ముందు ముందుకెళ్తే ఇప్పుడు అతను చెప్పినట్టు కాఫీ ప్లాంట్స్లో అరాబికా ఎలా ఉందో, ఓకే, సో రోబోస్ట్ ఎలా ఉందో, ఇవన్నీ టీ ట్రీ అనమాట. ఓకే, సో వాటి గురించి మొత్తం చెప్తాడు. సో మీరందరూ ఏంటంటే అది కూడా చూసేయండి. ఓకేనా? సో ఇది రెడ్ సియా స్టోన్. ఈ రెడ్ సియా స్టోన్ అనేది ఆయుర్వేద మూలికగా యూజ్ చేస్తారనమాట. ఓకేనా? రెడ్ సియా స్టోన్. ఇంకా తర్వాత కొంచెం ముందుకెళ్తే చూడండి ఎంత ఈ మొక్కల్ని యూజ్ చేసేసి చాక్లెట్స్ తయారు చేస్తారంట ఫ్రెండ్స్, మనకు కూడా తెలీదు, అతను గైడ్ చెప్పాడు ఇంతసేపు. ఓకే,
ఇవన్నీ చూడండి ఎంత బాగా పెట్టారు కాఫీ ప్లాంటేషన్లో. ఇక్కడ మాత్రం చల్ల చల్లగా వర్షం పడుతూ ఉంటుంది, 5 మినిట్స్కి ఒకసారి పడుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం అంబ్రిలాస్ తర్వాత రెయిన్ కోట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది నా పర్సనల్ సజెషన్ అన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ టైప్స్, చాలా గ్రీనిష్గా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ దాంట్లో ఆ కాఫీ ఇస్తారు మనకి వీళ్ళు. మనము 200 రూపీస్ పెట్టి టోకెన్ కొన్నాం కదా, సో దానికి సంబంధించి మళ్ళీ ఈ సేమ్ ఈ న్యాచురల్ ఆర్గానిక్ కాఫీ సీడ్స్తోనే మనకి వాళ్ళు కాఫీ ఇస్తారు. తర్వాత కాఫీ పౌడర్ని ఎలా తయారు చేస్తారు అనేది కూడా చూపిస్తారన్నమాట వాళ్ళు దాంట్లో. సో అదంతా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వ్లాగ్ కూడా చూసేయండి, ఈ వీక్లోనే రిలీజ్ చేస్తాను అది కూడా నేను. సో ఇది అరాబికా కాఫీ, అరాబికా కాఫీ. సో ఇది చాలా అంటే చాలా ఫేమస్ అన్నమాట కూర్గ్లో. ఓకే, సో మీకు గన ఈ పార్ట్1 కాఫీ ప్లాంటేషన్ నచ్చితే డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకే, అండ్ కమెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. ఇంకా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా, సజెస్ట్ చేయాలన్నా కూడా కమెంట్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.